हाँ किचन माँ मंच फोटो या उनके वोटी नंजी जा मंच फ्रेंड्स को जो सही दिखाने को भी जा सही है दांदवा ता गुज़ियों में चेस मातम अच्छी से इधर की ना अंदर के नमस्कार हूँ మాయన్ చనిపోయినాగాని ఎంతమంది స్వచ్ఛందంగా వచ్చి మాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు. రూరల్ ఎమ్మెల్యే గారు కూడా ఆర్థికంగానూ ఎంతో సహాయం చేశారు. ఉద్యోగం కూడా ఇప్పిస్తానన్నారు, పిల్లల్ని ఇంటర్మీడియట్ వరకు చదివిస్తానన్నారు. అలాగే అన్నోళ్ళు కూడా ఇంత సహాయం చేస్తారని మేము అసలు అనుకోలేదు. వాళ్ళకి వాళ్లే ఇంత స్వచ్ఛందంగా వచ్చి మా కుటుంబానికి సహాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు. విద్యార్థి నాయకుడు అంజయ్య గారు అకాల మరణం నెల్లూరు జిల్లా విద్యార్థి లోకానికి అంతే కూడా తీరని లోటు. ఆయన దురదృష్టవశాత్తు అకాల మరణం తర్వాత ఆయన కుటుంబానికి అండగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులైతేనేమి, అదేవిధంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రావాల్సినటువంటి అమౌంట్ని ఆయన సొంతంగా 100,000 రూపాయల డబ్బులు పిలిచి, అమ్మా నేను ఒక విద్యార్థి సంఘ నాయకుణ్ణి, విద్యార్థి నాయకుడు ఏమీ ఆశించడు, అతను అతని దగ్గరకు వచ్చిన విద్యార్థులకు ఏ అవసరం వచ్చినా, అతని దగ్గరకు వచ్చిన ఏ విద్యార్థికైనా కూడా కష్టం ఉందంటే జైలు పాలైనా కూడా ఆ విద్యార్థికి ఆ కష్టాన్ని పోగొట్టే నాయకుడే విద్యార్థి నాయకుడు. అంజన్న ఒకటి కాదు రెండు కాదు, పార్టీలతో సంబంధం లేదు, ఈ జిల్లాలో ప్రతి ఒక్కరితో పోరాటం చేశాడు, ప్రతి కళాశాలతో పోరాటం చేశాడు, ప్రతి ప్రభుత్వ అధికారులతో పోరాటం చేశాడు. ఒక్కడైనా కూడా ఎక్కువ విద్యార్థుల కోసం పోరాడినటువంటి ఎందు అంది మాకు అనిపిస్తుంది అంత ఎక్కువగా పోరాటం చేశాడే కాబట్టి మా అందరికన్నా మా ఎవరు ప్రతి ఒక్కరూ పుట్టినవాడు ప్రతి ఒక్కరు మరణించడం తప్పదు, మా అందరికన్నా ముందుగానే అన్నింటిలో ముందుండేవాడు అందుకనే ముందుగా వెళ్ళిపోయాడేమని చెప్పి ఒకైనా బాధ అయినా కూడా వాళ్ళ కుటుంబానికి విద్యార్థి నాయకులుగా మేమంతా ఎప్పుడు ఇప్పుడే కాదు ఆ వాళ్ళ ఇద్దరు పిల్లలు పూర్తి అయినంత వరకు ఖచ్చితంగా విద్యార్థి ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆ ఇద్దరు పిల్లల బాధ్యత నేను తీసుకుంటాను, వాళ్ళు ఇంటర్మీడియట్ చదివి ఏ కళాశాలలు కోరుకుంటే ఆ కళాశాలలో నేను చదివిస్తానని చెప్పి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన మాట చెప్తే తప్పే నైజం కాదు. అదేవిధంగా వాళ్ళ భార్యకి ఉద్యోగం కూడా ఖచ్చితంగా త్వరలోనే ఏదో ఒకటి కలెక్టర్ గారితో మాట్లాడి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడి ఇప్పించే బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. విద్యార్థి జేఏసీ నాయకుడు దాసరి అంజయ్య గత మార్చిలో నెలలో అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. అయితే వాళ్ళకి ఆ రోజు విద్యార్థి సంఘాలు అందరూ కూడా అలాగే ఆయనకి ఉన్నటువంటి మిత్రులు అలాగే కొంతమంది కళాశాల యాజమాన్యాలు అందరూ కూడా అతనికి ఎంతో కొంత సహాయం చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వటం జరిగింది. అయితే దాంట్లో భాగంగా ఇప్పటికే రూరల్ ఎమ్మెల్యే కూడా కొంత 2.5 లక్షల వరకు సహాయం చేశారు. అలాగే ఈ పిల్లలను కూడా మేము చదివిస్తామని చెప్పి మేము చెప్పడం జరిగింది. మాకు రూరల్ ఎమ్మెల్యే గారు కూడా ఏం చెప్పారంటే మీరు ఆ పిల్లల్ని చదివిపిస్తామని చెప్పి అన్నారు, మా దానికి నేను ఖచ్చితంగా కూడా ఇంటర్మీడియట్ బీటెక్ వరకు మీరు బాధ్యత వదిలేసి నేను తీసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు విద్యార్థి సంఘాలు కావచ్చు కళాశాల యాజమాన్యాలు కొంత సహాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా 90,000 రూపాయలు మొత్తం మాకు కలెక్ట్ అయినటువంటి అమౌంట్ ఇవాళ వాళ్ళ కుటుంబానికి అందజేయడం జరిగింది. దాసరి అంజన్న గత మార్చి నెలలో అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు నెల్లూరులో అంజయ్య అంటే ఎవరికి తెలియకపోవచ్చు కానీ జేఏసీ అంజయ్య అంటే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థి ఉద్యమాలే గుర్తొచ్చేటువంటి పరిస్థితి. ఈరోజు ఏ రాజకీయ పార్టీ పక్షాన లేకపోయినా, ఏ రాజకీయ పార్టీ అండదండలు లేకపోయినా కూడా స్వతంత్రంగా బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి అనేక విద్యార్థి ఉద్యమాలలో పాల్గొని ఒక నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని అనేక మంది విద్యార్థుల్ని ఉద్యమాలు నడిపించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అనేక కార్యక్రమాల్లో అంజన్నతో కలిసి మేము పాల్గొనడం జరిగింది. అనేక ప్రెస్ మీట్లు కావచ్చు, అనేక పోరాటాలు కావచ్చు, సర్వోదయ కాలేజీలో పెట్టినా అంబేద్కర్ భవన్లో పెట్టినా ప్రతి కార్యక్రమానికి కూడా పాల్గొనమని పార్టీలకు అతీతంగా మమ్మల్ని అందరినీ కూడా అందులో భాగస్వామ్యం చేసేవాడు. ఈరోజు ఆయన మాకు భౌతికంగా దూరమైనా కూడా ఈరోజు విద్యార్థి ఉద్యమాల్లో, విద్యార్థుల యొక్క ఆలోచనల్లో, విద్యార్థి సంఘ నాయకుల పోరాటాల్లో ఆయన బ్రతికే ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ విద్యార్థి సంఘ నాయకులు ఐకమత్యమే మహాబలం, పోరాటాలను ఈరోజు ఎన్ని అరమరికలున్నా ఎన్ని భేదాలున్నా పార్టీలకు అతీతంగా ఈరోజు అందరూ కలిసికట్టుగా వచ్చి వారి యొక్క కుటుంబానికి, నిరాశ్రయులుగా ఉన్నటువంటి వారి కుటుంబానికి అండగా నిలవడం అనేది నిజంగా ఆహ్వానించదగమైనటువంటి పరిణామం.
దాసరి అంజయ్యని విద్యార్థి లోకం విద్యార్థి ఉద్యమం చేసే ఒక సరైన నాయకుడిని కోల్పోయాం. కానీ కోల్పోయినా సరే ఒక విద్యార్థి సంఘ నాయకుడికి ఇబ్బంది వస్తే తోటి విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి పనిచేసి వాళ్ళ కుటుంబానికి ఏదో ఒక ఆసరా అందించాలనే ఒక ఆలోచనతోటి విద్యార్థి జేఏసీ నాయకుడుగా ఉన్నటువంటి తోటి విద్యార్థి సంఘ నాయకుల్లో విద్యార్థి జేఏసీ అయినటువంటి సాయి కానీ అదేవిధంగా అన్ని విద్యార్థి వైఎస్ఆర్సిపి ఎన్ఎస్యుఐ ఎస్ఎఫ్ఐ ఏబీవీపీ అన్ని విద్యార్థి సంఘాలు కలిసికట్టుగా ఈరోజు అంజికి సహాయం చేయాలని వారికి తోచినంత ఉడతా భక్తి సహాయం చేయడం నిజంగా చాలా సంతోషకరమని చెప్పుకోవడానికి కూడా మాకైతే బాధుంది. కానీ ఈ ఆలోచన ఎందుకు తీసుకున్నామంటే ఎవరి విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నా ఎవరు విద్యార్థుల కోసం పోరాటాలు చేసినా ఎవరింట్లో ఏ ఇబ్బంది విద్యార్థి సంఘ నాయకులకున్నా మేమందరం విద్యార్థి సంఘాలు కలిసికట్టుగా మీ కుటుంబానికి మేమున్నామని ఒక భరోసాని అందించాలి. మీరు ఉద్యమం చేయండి మీకు ఆసరాగా ఉన్నామనే ఆలోచనతోనే ఈరోజు దాసిరి అంజయ్యకి ఒక చిన్న పారితోషంగా అందరూ కలిసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి కళాశాల పాఠశాల వారికి విద్యార్థి సంఘాలకి అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధర్ రెడ్డి గారిని ఎందుకంటే ఆయన విద్యార్థి లోకం నుంచి వచ్చారు కాబట్టి ఆ ఆలోచన అతనికి ఆ ఆవేదన ఆ బాధ ఏ విధంగా ఉంటుంది కుటుంబంలో కష్టం ఏ విధంగా ఉంటుంది తెలిసి ఆయన వెంటనే స్పందించి మేము అడగక ముందే వెంటనే స్పందించి వాళ్ళ బిడ్డలకి ఒక ఆర్థిక సహాయం అందించారు. విద్యార్థుల సమస్యలపైన ఎక్కువగా కార్యక్రమాలు చేసిన వ్యక్తి దాసరంజన్న. ఎందుకంటే మనం చూసుకుంటా పోతే ఎన్నో విద్యార్థి సంఘాలు పార్టీల వారి సంబంధాలతోటి కార్యక్రమాలు చేసే పరిస్థితి ఉంది. కానీ అంజన్న ఏ పార్టీతో సంబంధం లేకుండా ఎన్నో కార్యక్రమాలు విద్యార్థి సమస్యలపైన పోరాటం చేశాడంటే అది అంజన్నకే దక్కుతుంది. ఎందుకంటే అంజన్న మన మధ్యలో లేకపోయినా కానీ ఎందుకంటే విద్యార్థుల సమస్యలు ఎక్కువగా చేసిన వ్యక్తి అంజన్న. అటు ప్రతిరోజు కూడా కళాశాలలో కావచ్చు గ్రామాలకు చెందిన మారుమూల ప్రాంతాలకు చెందిన వ్యక్తులు కూడా వచ్చి పలాన సమస్య అని చెప్తే అక్కడ కూడా వాలిపోయి ఆ యొక్క సమస్యని పరిష్కరించే దిశగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎదిగిన వ్యక్తి అంజయ్య అని చెప్పేసి తెలియజేస్తూ ఏదైతే వారి కుటుంబ సభ్యులకి విద్యార్థి సంఘాలందరూ కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ వాళ్ళ యొక్క సత్యమణికి విద్యార్థి సంఘాలు అందరూ కూడా కలుపుకొని ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగం అటు అవుట్సోర్సింగ్లో కాంట్రాక్ట్ బేసిక్లో కావచ్చు మంత్రి గారితో రూరల్ ఎమ్మెల్యే గారితో చర్చించి ఆయనకి న్యాయం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నేను అంజయ్య గారు అకాల మరణానికి విద్యార్థి సంఘాలకు నా సంతాపం చెప్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఆ కుటుంబానికి మా విద్యార్థి సంఘాలంతా ఖచ్చితంగా మద్దతుగా ఉంటుంది. ఇంకొకటి మన మంత్రి వారిలో అనిల్ కుమార్ యాదవ్ గారికి మన రూరల్ ఎమ్మెల్యే కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డికి మా విజ్ఞప్తి ఏంటంటే ఆ కుటుంబంలోనూ వాళ్ళ వైఫ్కి అవుట్సోర్సింగ్ కానీ ఏదైనా జాబ్ ఇవ్వాల్సిందిగా మేము విద్యార్థి సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాం.